హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో నేను హరి బిట్టుని తీసుకుని హాస్పిటల్కి వచ్చాము. బిట్టుకి వ్యాక్సినేషన్ కోసం వచ్చామన్నమాట. సో హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నాం మా టర్న్ కోసం. కొంచెం రష్ ఉన్నింది, మార్నింగ్ ఎక్కువ ఉంటారు. సో ఇంకా వ్యాక్సినేషన్ కాబట్టి ఇంకా మేము ఎప్పుడు మార్నింగే వస్తాము. అంటే ఏదైనా ఫీవర్ వచ్చినా లేదంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా మార్నింగ్ అయితే కొంచెం బెటర్ అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి నైట్ మళ్ళీ కష్టమైపోద్ది కదా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే ఏదన్నా సమ్ ఫీవర్ లాగా వస్తే. సో అందుకని వ్యాక్సినేషన్కి మాత్రం మేము ఎప్పుడు మార్నింగే ప్రిఫర్ చేస్తాము. సో చూస్తున్నారు కదా, బిట్టు అయితే అస్సలు నిలవట్లేదు, ఆడుతూ ఉన్నాడు. సో ఇంకా ఈ పాప కూడా ఉండిందనమాట. ఇంకా పాపతో ఆడుకుంటూ ఉన్నాడు, అలా టైంపాస్ చేసుకుంటూ ఉన్నాడు. సో హాసిని కూడా ఇక్కడే చూపించే వాళ్ళము, తను పుట్టినప్పటి నుంచి ఇక్కడే అనమాట. సో అందుకని బిట్టు కూడా ఇక్కడే కంటిన్యూ చేసేస్తున్నాము. అండ్ ముంబైలో మీకు తెలిసిందే కదా, మీరు లాస్ట్ బ్లాగ్స్లో చూస్తుంటారు కదా. సో ఆ హాస్పిటల్లో చూపిస్తాం ముంబైలో ఉంటే, అండ్ నెల్లూరులో ఉంటే ఇక్కడికి వస్తాము. సో తర్వాత బిట్టుకి ఇంకా వ్యాక్సినేషన్ అయిపోయింది. మేము టైలర్ దగ్గరికి వెళ్ళామన్నమాట, బ్లౌజెస్ ఇవ్వడానికి వెళ్ళాము నేను హరి. అంటే శారీస్ తీసుకున్నాము కదా, సో వాటికి ఇవ్వడానికి వెళ్ళాము. అండ్ తర్వాత రిలయన్స్ ఫ్రెండ్స్కి కూడా వెళ్ళాము. సో నేను ఏమేమి కొన్నాను అనేది లాస్ట్లో మీ అందరితో షేర్ చేస్తాను. సో ఇంకా మేము ఇంటికి వచ్చేసాము తర్వాత. అండ్ ఇప్పుడేంటంటే పపాయా కట్ చేసాము పిల్లల కోసము. సో మేము ఇప్పుడు ఫ్రూట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, అంటే స్నాక్స్ కంటే. సో ఇవైతే కొంచెం హెల్దీ కదా, అందుకని ఇలాంటివే పెడతాం పిల్లలందరికీ. సో ఇంకా చూస్తున్నారు కదా టీవీలో మాషా అండ్ ద బేర్ చూస్తున్నారు యూట్యూబ్లో. సో అది చూస్తూ ఇంకా పిల్లలు తినేస్తున్నారనమాట పప్పాయా. అండ్ ఇంకా మేము కూడా తింటున్నాము. అండ్ బిట్టుకి మాత్రం ప్యూరీ చేశాను, అంటే పప్పాయా ప్యూరీ. కొంచెం హనీ యాడ్ చేశాను, ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ ఉంటే బిట్టు ఫస్ట్ టైం ఒకసారి తినలేదు. సో ఈసారి కొంచెం హనీ యాడ్ చేశాను అనమాట. సో బిట్టు కూడా ఇష్టంగానే తిన్నాడు. సో నేను చెప్పాను కదా ఇదే అనమాట పపాయా ప్యూరీ. సో చాలా బాగుండింది, బిట్టు చూసారా ఎలా మిక్స్ చేస్తున్నాడో, ఇంకా తనకే అని తెలుసు అది. సో ఇంకా బిట్టు కూడా తినిపించేస్తున్నాను పపాయా. సో ఇష్టంగానే తిన్నాడు ఈసారి. సో ఇంకా నేను తినిపించడం స్టార్ట్ చేశాను అనమాట, తింటున్నాడు కదా అని. చాలా హెల్దీ కదా పిల్లలకి పప్పాయా పెడితే. సో మీరు కూడా ఇలా కొంచెం హనీ యాడ్ చేసి చూడండి, పిల్లలు ఎవరైనా తినకపోతే ఇలా అయితే ఇష్టంగా తింటారు. సో తర్వాత మేము ఒక బారసాల ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట, మా కజిన్ బాబు బారసాల, అంటే మా మామయ్యకి మనవడనమాట. సో అక్కడికి వెళ్తున్నాం ఈరోజు. సో మీరు కూడా వచ్చేసేయండి చూద్దరు కానీ మా ఫంక్షన్ ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని. సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఏమనుకోకండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా మేమందరం రెడీ అయిపోయాము, బారసాల దగ్గరికి వచ్చేసామన్నమాట ఫంక్షన్ హాల్ దగ్గరికి. సో చూసారు కదా బిట్టు ఎలా రెడీ అయ్యాడు, అండ్ హాసిని మీ అందరికీ హాయ్ చెప్తుంది. సో ఇంకా అందరం వచ్చేస్తున్నాం, నేను మా చెల్లి మా మర్దలు ఇంకా పిల్లలు మమ్మీ నాన్న అందరం వచ్చేసామన్నమాట. సో చాలా బాగుండింది ఫంక్షన్ అయితే, బాగా జరిగింది. సో ఇంకా బారసాల ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందన్నమాట, ఇంకా పిల్లలందరూ ఇలా ఆడుకుంటూ ఉన్నారు. సో వీళ్ళు వచ్చేసి పూణేలో ఉంటారు, అంటే మాకు కొంచెం దగ్గర అనమాట. సో మేము ముంబైలో ఉంటాం కదా, వాళ్ళు ఒక్కటే మాకు కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు నా రిలేటివ్స్లో. సో ఇక్కడికి వచ్చింది తను డెలివరీకి, ఇంకా ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారు. అండ్ బిట్టు అయితే అస్సలు చాలా చాలా నాటీ అయిపోయాడు నెల్లూరుకి వచ్చాక. నేను లేకుంటే అస్సలు ఉండట్లేదు అనమాట, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. బట్ ఇలా బయటకు తీసుకెళ్తే మాత్రం నీట్గా ఆడుకుంటాడు. సో ఇంకా రోజు ఎక్కడో దగ్గరికి అలా తిప్పుతూ ఉంటే మాత్రం బాగుంటాడు అనమాట, ఏదో ఒకటి షికారు చేస్తూ ఉంటే ఉంటాడు. లేదంటే ఇంట్లో మాత్రం నిజంగా చాలా విసిగిస్తున్నాడు. అసలు నా దగ్గర తప్పిస్తే ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం అలవాటు అవుతూ ఉంది.
అండ్ ఇలా పిల్లలు ఉంటే లేదంటే నా కజిన్స్ ఎవరన్నా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఆడిస్తూ ఉంటారు కదా, సో అప్పుడైతే కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు బాగానే. లేదంటే మాత్రం నిజంగా ఇంకా రోజంతా మమ్మీ మమ్మీ అని ఏడుస్తూనే ఉన్నాడు అనమాట నా వెనకాల పడి. సో చూస్తున్నారు కదా బేబీ గర్ల్ కాబట్టి ఇలాగా పింక్ కలర్ బెలూన్స్తో డెకరేషన్ చేశారు. సో చాలా బాగుండింది చూడ్డానికైతే. అండ్ సౌజన్య చూసారా ఎలా చూస్తుందో, సో నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట, సో అలా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది చూడండి. అండ్ ఇంకా అందరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారా మా చెల్లె రికార్డ్ చేస్తుంది అనమాట వీడియో, అండ్ నా ఇయర్ రింగ్స్ ఇలా జూమ్ చేసి చూపిస్తుంది. సో ఇవి వచ్చేసి నేను తనకి గిఫ్ట్ ఇచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట, అందుకని అందరికీ చెప్తుంది మా అక్కయ్య పెట్టుకున్న ఇయర్ రింగ్స్ నావే అని. సో అందుకని అలా చూపిస్తుంది మీ అందరికీ. సో ఇంకా లంచ్ టైం అనమాట, పిల్లలకి పెడుతూ ఇంకా మేము కూడా తింటున్నాం. సో నిర్వాన్ చూసారా టేబుల్ మీద ఎలా కూర్చోన్నాడో, అస్సలు దిగలేదు. సో ఇంకా అలా కూర్చోబెట్టి సౌజన్య ఇంకా పెట్టేస్తూ ఉంది నిర్వాన్కి. అండ్ నందు చూడండి మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. సో ఇంకా నా లంచ్ అయిపోయింది అనమాట, నేను డెజర్ట్ చూడండి ఏం తెచ్చుకున్నాను. సో మలై కాజా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, నెల్లూరు పాపులర్ స్వీట్ అనమాట. సో యాక్చువల్గా నాకైతే గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టమైన కాంబినేషన్, బట్ ఈరోజు గులాబ్ జామున్ లేదు కాబట్టి నేను ఇలా మలై కాజాతో తింటున్నాను. నిజంగా చాలా చాలా యమ్మీగా ఉండింది. సో పెద్ద తేడా ఏముండదు కదా, గులాబ్ జామ్ లాగే ఉంటుంది ఇదైతే. సో నేను ఇలా తిన్నాను అనమాట, చాలా టేస్టీగా ఉండింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ ఇంకా హాసిని కూడా లంచ్ చేసేస్తుంది, గంట సేపు తింటుంది తెలుసా అసలు. అండ్ ఇంకా హరి అయితే నందు కూడా పెట్టేస్తుంది, నందు గురించి తెలిసిందే కదా తను కూడా చాలా లేట్ అనమాట అన్నం తినడం. బట్ నిశాంత్ మాత్రం నిజంగా చాలా చాలా గుడ్ బాయ్ అనమాట పిల్లలందరిలో, తనకి ఇష్టమైనది ఏదో కొంచెం పెట్టించుకొని తినేస్తాడు. సో నాకైతే నిశాంత్ చాలా నచ్చుతాడు ఈ విషయంలో అయితే, సూపర్ గుడ్ బాయ్ అనమాట. అండ్ ఇంకా మా అత్తయ్య బిట్టుకి అన్నం తినిపిస్తూ ఉంది. ఏం తింటున్నావు పెద్దగా? బిర్యానీ తింటున్నా అత్తయ్య చెప్పు. గుడ్ బాయ్ నిశాంత్ నువ్వు. సో చూసారు కదా నిశాంత్ అయితే నిజంగా ఎంత గుడ్ బాయో, వాడికి కావాల్సింది పెట్టించుకొని కొంచెమైనా ఇష్టంగా తినేస్తాడు. సో ఇంకా తర్వాత సౌజన్య ఏదో ఒకటి పెట్టేస్తుంది. అండ్ హాస్ని లంచ్ అయిపోయింది, సో ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటుంది. అండ్ బిట్టుకు చూడండి అక్కడ మా మమ్మీ ఆడిపిస్తూ ఉంటే మా అత్తయ్య అన్నం పెడుతూ ఉందన్నమాట. సో ఈ ఏజ్ పిల్లలకి బయట ఫుడ్ పెట్టాలంటే నిజంగా చాలా కష్టము. సో ఇంకా మా అత్తయ్య కొంచెం రసం అన్నం కలిపేసి బిట్టుకు పెట్టేస్తుంది. సో ఎలాగో అలాగ కష్టపడి కొంచెం తిన్నాడు. అండ్ ఇంకా మా లంచ్ ఫినిష్ అయిపోయింది, ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. కాసేపు అలా రిలాక్స్ అయ్యి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఈవినింగ్. సో చూస్తున్నారు కదా హాసిని కూర్చుంటే బిట్టు ఎలా లాగుతూ ఉన్నాడో, సో అదేదో ఉయ్యాలనుకున్నాడు అనమాట, అలా ఊపుతూనే ఉన్నాడు. నిజంగా అయితే చాలా కామెడీగా అనిపించింది ఇదైతే, అందుకని మీ అందరు కూడా షేర్ చేస్తున్నాను. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఏనందు అమ్మా, ఏనందు హెల్లో లైట్ కావాలా? వస్తున్నాడు బిట్టు బాబు వచ్చాడు అక్కడికి. ఆయన
ఆయన చూడు ఎడ చూస్తున్నాడో ఏం చేస్తున్నా అమ్మమ్మ మళ్ళీ పోతున్నాడ్రా. అండ్ ఇప్పుడు చూడండి ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు కలిసి అక్కడిని ఏం చేస్తున్నారో. సో బిట్టు అయితే హాస్టల్ని కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకా నందు బిట్టు ఇద్దరు కలిసి హాస్టల్ని కొడుతున్నారు. సో ఇంకా హాస్టల్కి ఫుల్ కోపం వచ్చింది అనమాట. ఎల్ల ఇద్దరికి రెండు తగిలిచ్చింది. చూస్తున్నారు కదా దెబ్బలు పడినా కూడా ఏం పట్టించుకోలేదు ఇద్దరు. అలాగే హాస్టల్ని విసిగిస్తూ ఉన్నారు. అండ్ కాసేపు ఉండేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో మమ్మీ ఈరోజు ఎగ్ ఫ్రై చేసిందనమాట, కోడిగుడ్డు కారం అంటాం కదా అది. సో ఆ రెసిపీ ఎలా చేస్తారో చూపిస్తాను వచ్చేయండి. సో ఒక మిక్సీ జార్లో కొంచెం ఉప్పు కారం అండ్ గార్లిక్ వేసుకొని మనం పౌడర్ లాగా చేసుకోవాలి. మరి మెత్తగా చేసేసామంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట, అంటే తడైపోతుంది. సో జస్ట్ కొంచెం అలా పలసిచ్చేసి ఆపేసామంటే పౌడర్ లాగా వస్తుంది. సో అది పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక ప్యాన్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. సో ఆయిల్ వేడైన తర్వాత ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత ఇలా కొంచెం గాట్లు పెట్టుకున్నామంటే మనకి కారం మసాలా అంతా ఎగ్స్లోకి బాగా పడుతుంది. సో అప్పుడు తినడానికి బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ ప్యాన్ కొంచెం పెద్దదైపోయింది అనమాట, సో అందుకని మమ్మీ దీంట్లోకి షిఫ్ట్ చేస్తుంది. సో ఆయిల్తో పాటు అలాగే వేసేసింది. మనం ఇంకా ఎగ్స్ని బాగా అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. అలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే బాగా ఫ్రై అయిపోతాయి. సో ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గార్లిక్ ఇంకా చిల్లీ పౌడర్ మిక్స్ ఉంది కదా, సో అది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మమ్మీ నాకు చెప్పడం మర్చిపోయింది అనమాట ఇది యాడ్ చేసేటప్పుడు. సో కొంచెం స్కిప్ అయిపోయింది, మమ్మీ యాడ్ చేసేసింది దాంట్లో. సో ఇంతే అనమాట, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. అండ్ రసంలో కానీ పప్పులలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా ఇవాళ అలా జరిగిందనమాట, చాలా చాలా బిజీగా. అండ్ ఎండలు అయితే అద్దరిపోతున్నాయి అసలు, నిజంగా చాలా చెమటలు ఉన్నాయి. బయటకి అసలు వెళ్ళలేకున్నాము. మార్నింగ్ 10 o'clock నుంచే బాగా ఎండ వచ్చేస్తుంది, బాగా స్టార్ట్ అయిపోతుంది ఎండలు. సో ఇంకా మేము బిడ్డను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాము. ఆ తర్వాత టైలర్ దగ్గరికి వెళ్ళాం. నావి మా చెల్లివి కొన్ని శారీస్ ఉన్నాయి, న్యూ శారీస్. సో వాటికి బ్లౌజెస్ కుట్టిద్దామని ఇంకా టైలర్ దగ్గర వచ్చాము. అండ్ వచ్చాక నేను మీ అందరితో షేర్ చేస్తాను నా కొత్త శారీస్ అన్ని. సో చాలా బాగున్నాయి, అఫోర్డబుల్ శారీస్. అండ్ ఈసారి అంటే ప్యాటర్న్ వర్క్ బ్లౌజెస్కి ఇచ్చొచ్చాను. సో చూపిస్తాను మీకు తర్వాత, నెక్స్ట్ వీక్ ఇస్తా అన్నారు. అండ్ తర్వాత రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాము నేను మా చెల్లెలు, అంటే నందుకి బిట్టుకి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాం, అంటే జస్ట్ డెలివరీ పర్పస్కి. సో ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను మీ అందరికీ. ఫస్ట్ నేను బిట్టుకి ఏం తీసుకున్నానో చూపిస్తాను. సో ఈ టీషర్ట్ తీసుకున్నాను, బ్రైట్ కలర్ ఆరెంజ్ కలర్ టీషర్ట్. సో నెక్స్ట్ మంత్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యారేజెస్ ఉన్నాయి నా కజిన్ది అండ్ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరివి. సో ఇంకా వాటి అన్నిటికీ కావాలి కదా, మన పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకున్న తర్వాత డ్రెస్సెస్ మార్చడానికి ఇవైతే బాగుంటాయి, వాళ్ళకి కంఫర్టబుల్గా అండ్ చూడడానికి కూడా కొంచెం బాగుంటాయి. సో అందుకోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ టీషర్ట్, బ్రైట్ ఆరెంజ్ కలర్. సో చాలా బాగుంది, ఇది క్లాత్ అయితే చాలా బాగుంటుంది, తెలుసు కదా రిలేషన్స్ చాలా బాగుంటాయి. సో ఇది తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 169 అండ్ 18x24 months తీసుకున్నాను సైజ్ వచ్చేసి. సో బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టీషర్ట్. సో డిజైన్ అయితే సూపర్గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్లూ మీద లైట్ బ్లూ కలర్ వేల్స్, షార్క్స్, డాల్ఫిన్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలకి బాగుంటాయి కదా ఇలాంటి ప్రింట్స్ అయితే. అండ్ హ్యాండ్స్ దగ్గర ఇలాగా హాఫ్ దగ్గర నుంచి స్లీవ్స్ రెడ్ కలర్ వచ్చాయి, చాలా బాగుంది, క్లాస్గా ఉంది, కొంచెం ట్రెండీగా ఉంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ టీషర్ట్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి 199 rupees. అండ్ నెక్స్ట్ టీషర్ట్ వచ్చి ఇది. సో దీని మీద యానిమల్స్ ఉన్నాయి, చూడండి ఎంత ప్రటీగా ఉందో, డాగ్, జీబ్రా అన్నీ ఉన్నాయి. సో ఇది కూడా చాలా బాగుంది, వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, స్కై బ్లూ కలర్, చాలా బాగుంది. ప్రింట్ అయితే సూపర్గా ఉంది, పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 169 rupees, 18x24 months. సో సూపర్గా ఉంది ఇది కూడా, క్లాత్ చాలా బాగుంది, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి, ఫ్యాబ్రిక్ కొంచెం మెత్తగా ఉంటుంది కదా, సో బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ టీషర్ట్. అండ్ నెక్స్ట్ ప్యాంట్స్ తీసుకున్నాను, జీన్స్ ప్యాంట్స్ చాలా ఉన్నాయి అండ్
నందు కూడా చాలా ఉంది అనమాట. చాలా కొత్త కొత్త జీన్స్ లన్నీ వాడు అస్సలు వేసుకోలేదు, ఇంకా వాడి కూడా ఉన్నాయి. సో ఇంకా జీన్స్ ప్యాంట్స్ చాలా ఉన్నాయి బిట్టుకి, అందుకని ఇలాంటి ప్యాంట్స్ తీసుకున్నాను. ఇవైతే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాయి డ్రెస్సెస్ మార్చిన తర్వాత, అలాగే ఇంట్లో కూడా వేసుకోవచ్చు. సో ఇలాంటివి తీసుకున్నాను, వచ్చేసి ఫస్ట్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా, ఇలాగ మిక్కీ మౌస్ లాగా ఉంది, సమ్ ఇలా ఫేసెస్ ఉన్నాయి. డిజైన్ బాగుంది ఇది కూడా, కలర్ బ్రైట్ గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 199 rupees. సో చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే సూపర్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ ప్యాంట్, ఇది కూడా బాగుంది. చూసారు కదా స్మైలీస్ లాగా ఉన్నాయి, ఐస్ అండ్ ఇలా మౌత్ టంగ్ చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇది అయితే ప్రింట్ బాగుంది, కార్టూన్స్ లాగా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 199 rupees. అండ్ నెక్స్ట్ ప్యాంట్ వచ్చి ఈ బ్రైట్ ఎల్లో కలర్, ఇది కూడా బాగుంది. సో దీని మీద అన్ని ఉన్నాయన్నమాట, యానిమల్స్, ఇంకేంటంటే ఉన్నాయి, గిటార్, ఫ్రూట్స్, ట్రీస్ అన్నీ ఉన్నాయి. సో చాలా బాగుంది ఇది కూడా, పిల్లలకి బాగుంటాయి ఇట్లాంటివి అయితే. నాకు ఇలాంటి డిజైన్ ఉంటే వేయాలంటే చాలా ఇష్టం. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 199 rupees. సో బిట్టు కోసం అవన్నమాట, అండ్ అందు చూపిస్తాను. సో ఇది ఫస్ట్ టీషర్ట్ వచ్చి ఇది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది, సూపర్ గా ఉంది, పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 349 rupees, టీమ్ స్పిరిట్ బ్రాండ్ అనమాట. సో బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ టీషర్ట్ వచ్చి ఇది బ్లూ కలర్, సో ఇది కూడా అంతా ప్రింట్ ఉంది అనమాట, బాల్స్, వాచెస్ అన్ని ఉన్నాయి. సో ప్రింట్ కూడా బాగుంది, అండ్ బ్రైట్ కలర్ బ్లూ కలర్, ఇది ఫుల్ స్లీవ్స్ అనమాట, బాగుంటుంది ఇది కూడా. సో వేస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, అది చూడడానికి బాగుంటుంది క్లాస్ గా. సో దీని కాస్ట్ వచ్చేసి 249 rupees. అండ్ నెక్స్ట్ షర్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ మీద ఇలా బ్రైట్ గా ప్రింట్ ఉంది, చాలా బాగుంది ఇది కూడా. దీని ప్రైస్ వచ్చేసి 249 rupees. సో ఫుల్ స్లీవ్స్ ఉంది, సో బాగుంది. అండ్ నెక్స్ట్ షర్ట్ వచ్చి ఇది, ఇది కూడా నాకు చాలా నచ్చింది, సూపర్ గా ఉంది అసలు. బ్రైట్ ఎల్లో కలర్ అండ్ ఇక్కడంతా ఇలా గ్రే కలర్ వచ్చింది, చాలా నచ్చింది నాకు ఇదైతే. సో ఇలాంటివి బిట్టు సైజ్ లో లేవన్నమాట, సో నేను తీసుకునేది ఇట్లాంటివి, ఇది కూడా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 299 rupees. అండ్ తర్వాత నందుకి జీన్స్లు అనమాట. సో ఇవి బ్లూ కలర్ జీన్స్, సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉందన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 499 rupees. సో ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ప్యాంట్ వచ్చి ఇది లైట్ బ్లూ కలర్, ఐస్ బ్లూ కలర్, సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ప్యాంట్ అంతా ఇలా వచ్చింది, సేమ్ కలర్, ఒకటే కలర్ అనమాట. ఇక్కడ మధ్యలో కొంచెం ఇలా ఫేడ్ లాగా వచ్చింది, సో బాగుంది ఇది కూడా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 499. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లెయిన్ బ్లాక్ మీద ఇలాగ ఫేడెడ్ లాగా ఉంది, షేడెడ్ జీన్స్ లాగా ఉంది అనమాట, సో బాగుంది ఇది కూడా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 499 rupees. సో ఫ్రెండ్స్, రిలయన్స్ ట్రెండ్స్ లో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది, అంటే మనం 3500 rupees మనం షాపింగ్ చేస్తామంటే మనకి 1000 rupees కూపన్స్ ఇస్తారు. నెక్స్ట్ మనం షాపింగ్ చేసినప్పుడు మనము 1000 rupees అంటే మనం 2000 rupees కి షాపింగ్ చేయాలి, సో మనకి 1000 rupees డిస్కౌంట్ వస్తుంది, అంటే మనకి 50% డిస్కౌంట్ వచ్చినట్టు. సో రిలేషన్స్ లో ఆల్మోస్ట్ ఎప్పుడు ఇదే ఆఫర్ ఉంటుంది, 3500 ఆఫర్, అంటే ఏదైనా గిఫ్ట్ కూపన్స్ కానీ లేదంటే మనకి గిఫ్ట్స్ ఇస్తారు. సో మీకు కానీ ఇంట్రెస్టెడ్ గా ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంది స్టాక్ అయితే. సో ఈ రోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, నెక్స్ట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి, నేను మిస్ కాకుండా నా వీడియో చూడగలుగుతారు. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.